గుడ్ మార్నింగ్ గైస్. ఈరోజు నేను నా లైఫ్ స్టైల్ కువైట్లో ఎలా ఉంటుందో చెప్తాం అనుకుంటున్నా. మార్నింగ్ 4 అయింది ఫ్రెండ్స్. ఇప్పుడైతే నేను కార్లు గడగడానికి వెళ్తున్నా. వచ్చే సర్ఫ్ వచ్చి క్లాత్. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? ఈరోజు అయితే నేను నా లైఫ్ స్టైల్ కువైట్లో ఎలా ఉంటుందో చూపించాలనుకుంటున్నా. చూడండి, మార్నింగ్ ఇప్పుడు 4 అయింది. ఏంది ఇప్పుడు టైం ఈ టైంలో? ఎందుకంటే ఉదయం మా కఫిల్ వచ్చి 6 గంటలకు వెళ్ళిపోతాడు. 6 గంటల కంటే 4 గంటలకు లేస్తే కడిగితే కానీ అవి బండ్లు పెద్దవి కాబట్టి 4 గంటలకు లేచి కడగాలి. ఇప్పటికైతే అయిపోలేదు బండి ఇది, ఎందుకంటే ఇంకో రౌండ్ వేయాలి. మచ్చలు ఉంటాయి కదా, చెమ్మగుడితో దూచాం కాబట్టి మచ్చలు ఉంటాయి. మళ్ళీ ఇంకొక రౌండ్ నీట్గా గుడ్డారిన తర్వాత వేస్తే నీట్గా వచ్చేస్తుంది. ఇప్పుడైతే ఇంకొక బండి మా మేడ ఉంది ఇది. మళ్ళా కార్లు కడిగేసి ఇప్పుడే ఒక టైం వచ్చి 5:30 అయింది. ఖాళీ ఉంది కదా, ఇంకా మళ్ళా పనుకుంటా ఒక రౌండ్ సేపు. మళ్ళా డ్యూటీలు పడినప్పుడు ఇంక లేసేసి వెళ్ళిపోవాలి. ఈవినింగ్ 3:20 అయింది. అయితే ఇప్పుడు నుంచి ఇంకా వర్క్ అనేది స్టార్ట్ అవుతుంది నాకు. ఉదయం చూశారు కదా, మళ్ళా పనుకుని లేయంగానే మళ్ళా కారు నాది బ్రేక్డౌన్ అయింది కదా. బ్రేక్డౌన్ అయితే అది దాన్ని వెళ్ళి తీసుకొని వచ్చాం, ఇంటికాడ పెట్టేసినాం. ఈ కారు రెంట్కి తెచ్చారు, రోజుకి 5 దినార్లు. చూపిస్తా చూడండి, ఈ కారు రెంట్కి అయితే తెచ్చిచ్చి ఆర్డర్లు ఇమ్మని చెప్పారు. నైట్ 2:30 నేను ఇంటికి వచ్చి పనుకునే తలకి 2:30 అయింది ఈ కారు తీసుకొని వచ్చి ఇచ్చారు. టైము 5:40 అయింది. ఇంకా దేనికని చెప్పి ఇంకా ఇంటికి పోయి తినే అంత టైం అయితే లేదు. అందుకే వెనక్కి కనబడుతుంది కదా మసీద్, ఈ మసీద్లో పోయి రోజు అయితే ఇక్కడ కువైట్లో ప్రతి మసీదులో అయితే రంజాన్ నెలలో ప్రతి మసీదులో భోజనాలు అయితే పెడతారు. అవి వాటికైతే ఇబ్బంది లేదు, ఎందుకంటే వీళ్ళకి తెలుసు ఆకలి అంటే ఏందో తెలుసు. కానీ ఈ మధ్య ఈ జనరేషన్కి అర్థమవుతుందో లేదో తెలియట్లే, పాత వాళ్ళు కాబట్టి చేస్తున్నారు. ఇంకా పోయే కొద్దీ ఇంకా చేయరనుకుంటా. ఓకే ఫ్రెండ్స్, చూస్తున్నారు ఫ్రెండ్స్ ఏదైతే ప్రతి మసీదులో ఇలా అయితే పెడతారు. చూడండి, ఏడైతే నేను ప్రతి మసీదుకి పోతాను కాబట్టి రకరకాలు ఉంటాయి. అంటే ఎప్పుడు ఖాళీ ఉంటే ఏ మస్జిద్ దగ్గరలో ఉంటే ఆ మసీదులోకి వెళ్ళిపోతా రంజాన్లో. ఎట్లా కూర్చుంటారు, ప్లేట్కి 5 మంది అట్లా కూర్చొని తినేస్తారు. చూడండి,
చూడండి ఫ్రెండ్స్, అన్నోళ్ళు అయితే ఈ మస్జిద్లో ఇక్కడ సలాం అనే ఏరియాలో ఈ మస్జిద్లో వచ్చి నా పక్కన వచ్చి మన తెలుగు వాళ్ళే కూర్చున్నారు. ఏం నమ్మ నవ్వుతున్నావు ఎందుకో? దీంట్లో ఏముంది, దొంగతనం చేస్తున్నాం మనం. ఈ ప్లే అన్నోళ్ళది తిరుపతి అంట, మీదనా రాజంపేట అంట, మీదనా రాయచోటి తిరుపతిలో చూడు. ఈ ప్లేట్కి వచ్చి 5 మంది కూర్చోవాల్సి ఉంటే ఇక్కడ జనాలు లేరు చూడండి, అందుకు మేము 4 కూర్చునేసినాం. వస్తే ఇంకా కూర్చుంటాం 5 మంది ఈ ప్లేట్కి. లాస్ట్ ఒక్కపోతే దేనికైంది ఇది? రేపు తెలియదు కదా ఇంకా మనకు. ఇప్పుడే 4 అయిపోయింది, 5 అయిపోయేసరికి ఇప్పుడే మళ్ళా సీట్ బుడ్డి కలిగించుకొని మళ్ళీ ఆర్డర్లు ఉన్నాయి కదా బాకీ, అవి ఇవ్వడానికైతే వెళ్తున్నా. ఓకే, మళ్ళా ఇప్పుడు టైం వచ్చి 7:00 అయింది. 7 బయలుదేరితే మళ్ళీ 8 ఫినిష్ అవుతుంది తెలీదు. ఇంకొకటి, ఈరోజు ఇది నేను చెప్తున్నా ఎప్పుడు అప్లోడ్ చేస్తాను తెలియదు కాబట్టి, ఈరోజు అయితే ఈద్, నేను డేటు అన్నీ పెడతాను చూడండి. ఫ్రెండ్స్, ఇప్పుడు టైం వచ్చి 8:00 మళ్ళా ఆ కార్ని ఇచ్చి, ఆ కార్ ఇచ్చేసా రెంట్కి తెచ్చాము కదా, ఆ కార్ ఇచ్చేసి మళ్ళీ ఇప్పుడు ఈ కారు ఉంది కదా, నా కారు మామూలుగా డెలివరీ ఇచ్చే కారు, ఆ కార్ అయితే తీసుకొని ఇది రిపేర్ అయిపోయింది. అంటే బ్రేక్ డిస్క్లు ఉన్నాయి కదా, డిస్క్ ప్యాడ్లు అయితే ఓపెన్ అయిపోయినాయి, బ్రేక్ కంప్లీట్గా 0 అయిపోయింది. దాన్ని రిపేర్ చేయించి ఈరోజు ఈ టైంకి ఇచ్చారు. ఓకే ఫ్రెండ్స్, లాస్ట్ వరకు ఎండ్ వరకు పెడతా చూడండి. మేడం వచ్చి ఎక్కువ అలసిపోయినాం, నిద్ర లేదు, ఇవిగో ఐస్ క్రీమ్ అని చెప్పి ఐస్ క్రీమ్ ఒకటి తీసిచ్చింది, ఒక వాటర్ బాటిల్ తీసిచ్చింది, ఇంకా ఇది తింటా వెళ్ళిపోవడమే, మళ్ళీ ఉన్నాయి కదా ఆర్డర్లు ఇవ్వాలి. ఓకే ఫ్రెండ్స్, రాత్రి పెట్టే ఆయిల్ అప్పుడే అయిపోయింది ఫుల్ ట్యాంకు, మళ్ళీ పెట్రోల్కి అయితే వచ్చాను. ఇట్లా ఫిల్లింగ్ స్టేషన్స్ ఇలా ఉంటాయి, ఆన్లైన్ పేమెంట్ ఏదైనా ఉంటుంది ఇక్కడ, కార్డులు కెనెట్ ఇంటర్ అది అన్నీ ఉంటాయి. ఇక్కడైతే సెల్ఫ్ కాదు, పడతారు వాళ్ళే వచ్చి, మనం కారులోంచి దిగాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఇప్పుడు టైం అయితే 9:20 కావస్తుంది, ఇంకా 6-7 ఆర్డర్లు ఉన్నాయి. మళ్ళా పోయాను కదా, మళ్ళా పోతే మళ్ళా ఇచ్చింది ఆర్డర్లు. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు టైం వచ్చి 12, ఆకలేస్తుంది తనకి, మా తమ్ముకి వచ్చినా ఏమైనా తీసుకొని తిందామని చెప్పి. 1/2 అయింది ఇంతవరకు ఇలావాడు, ఎందుకంటే అంత క్రౌడ్ ఉంటుంది ఈ మతంలో, చాలా బాగుంటుంది ఈ మతం, చాలా బాగుంటుంది కాబట్టి అంత క్రౌడ్ ఉంటుంది. చూడండి, అందరూ బయట నిలబడుకున్నారు వచ్చిన వాళ్ళంతా, అంత క్రౌడ్ ఉంటుంది చెప్పేసి వచ్చా, ఏమిస్తాడో నిజాలైంది. కానీ ఇంతవరకు ఎవ్వరు అందరు నిలబడుకొని కామ్గా చూస్తున్నారు, ఏం చేస్తాం అంత క్రౌడ్ ఉంది. ఎంతమంది చేస్తున్నారు వర్కర్స్, కానీ అంత క్రౌడ్ ఉంటుంది. అంటే ఇక్కడ టేస్ట్ అయితే వేరే లెవెల్ ఉంటుంది, అందుకే నేను ఇప్పుడు ఫస్ట్ నేను తిన్నాను కదా జహ్రా, నేను ఫస్ట్ పనిచేసిన దగ్గర జహ్రాది, ఆ జహ్రాలో గస్సర్లో అనే ఏరియాలో ఉండేది. అయితే నేను ఎప్పుడైనా జహ్రాకు వస్తే ఇక్కడే తింటా. కారులో ఉన్నారు చూడండి వీళ్ళు కూడా, ఆర్డర్లు చేసిన వాళ్ళు, ఆయన వచ్చి ఆర్డర్ బాయ్, అటువంటి వాళ్ళ డ్రెస్ ఎలా ఉంటుందో, డ్రెస్ కోడ్ ఎలా ఉంటుంది. అయితే ఆ మతంలో నుంచి ఇవి తీసుకున్నా, ఇవి అయితే వేరే లెవెల్ అబ్బా, దీని టేస్ట్ అయితే అమేజింగ్ ఉంటుంది. అవి ఇవి ఉన్నాయి కదా ముషక్కలు, అవి వచ్చి శాండ్విచ్, ఇవి వడల్లాగా ఉంటాయి కానీ చాలా క్రంచీగా ఉంటాయి, చాలా టేస్ట్ ఉంటాయి. ఓకే ఫ్రెండ్స్ భయపడగాండి, తల గోరుంటాయి పెట్టుకున్నా, తెల్లెండుగలు ఉన్నాయి నాకు అందుకు.
ఇదే జరుగుద్ది ప్రతిరోజు. నా ఇక్కడ కువైట్లో నా డే అయితే ఇలాగే జరుగుద్ది, కొంచెం మారుతుంటే అంతే. ఒకరంత ఎక్కువ అవ్వచ్చు తగ్గచ్చు, చూసారు కదా ఫ్రెండ్స్ ఇలా ఉంటుంది నా లైఫ్ స్టైల్ కువైట్లో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీరైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను ఇంకా కొంచెం ముందుకైతే వెళ్ళగలను, ఇంకా మంచి మంచి వీడియోస్ మీకోసం అయితే పెడతా. ఓకే ఫ్రెండ్స్, మీకు మీ కుటుంబ సభ్యులందరికీ మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ ఈద్ ముబారక్.